అన్నా ఇప్పుడు కళ్యాణ్ రామ్ అన్న డెవిల్ మూవీ చూసి వస్తానా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదని ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలా బింబిసారా చూసిన తర్వాత ఈ సినిమా ఓకే పర్వాలేదు అనుకుని వచ్చాను కానీ అసలు నిజంగా ఏమన్నా యాక్టింగ్ అన్న ఏమన్నా యాక్టింగ్ అసలు కళ్యాణ్ రామ్ అన్న రెండు క్యారెక్టర్లు అంటే రెండు వేరియేషన్లో ఎర్రగా తీశాడు అసలు ఎక్కడ కూడా తక్కువ అనిపించలేదు డైరెక్షన్ స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అన్న నిజంగా వేరే లెవెల్ ఉంది కళ్యాణ్ రామ్ అన్న లుక్ అన్న అసలు లుక్ అయితే మాత్రం అసలు బ్రిటిష్ ఏజెంట్గా ఆల్రెడీ మనం ఒక పట సినిమాలో పోలీస్ ఆఫీసర్లో చూసాం ఈ సినిమాలో ఒక ఏజెంట్గా బ్రిటిష్ ఏజెంట్గా చూస్తున్నా అసలు నిజంగా ఆయన లుక్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ రోజు రోజుకి ఒక్కో సినిమాకి ఒక్కో స్టెప్ ఎక్కుతోటి అనిపించింది నిజంగా బింబిసార టూ వస్తే కళ్యాణ్ రామన్ డేట్స్ దొరకడం కూడా కష్టమే అని నాకు అనిపిస్తుంది అన్న అసలు ఒక్కోసారి ఈయన యాక్టింగ్ అట్లా వెళ్తే బా పిచ్చలేసింది అన్న నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైట్స్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన లుక్ కానీ వేరే అంటే వేరే లెవెల్ సినిమా అయితే మాత్రం పిచ్చి లేచిపోయింది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిపి చూడాల్సిన సినిమా ఇది సూపర్ ఉంది సూపర్ అన్న సూపర్ అన్న సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న డెవిల్ ఇస్ ద డెవిల్ ఇస్ ద బ్యాక్ డెవిల్ అంటే దయ్యం కానీ ఈ సినిమాలో మాత్రం దయ్యం దయ్యం చించి వాడేసింది నిజంగా సినిమా మాత్రం ఒక హైలైట్ అందరూ పిచ్చెక్కిపోవాలి ఆ సినిమా ఫైట్లు కానీ ఆ సినిమా సీన్స్ కానీ ప్రతి 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 చోట ప్రతి ఫ్రేమ్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ డిఐ కలర్ కరెక్షన్ నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక ఒక రేంజ్లో చూపించేసారు నిజంగా సెకండ్ సినిమాకైతే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేటో తెలియదు ఆ కార్లు పేలడం ఆ ఫైట్లు సీన్స్ కానీ బోయపాటి అంటారు కానీ బోయపాటి కూడా నిజంగా ఈ ఫైట్లు చూస్తే మాత్రం బోయపాటి కూడా బోయపాటి అయిపోతాడు అంత అంత రేంజ్లో ఫైట్లు చేసినాడు ఒక సింహం పరిగెత్తుతున్నట్లు అనిపించింది అన్న పరిగెత్తుతుంటే నేను అన్న పక్కనే కూర్చొని చూసినా నిజంగా ఈ హ్యాపీ మూమెంట్ అయితే ఇంకా మర్చిపోనన్న నిజంగా అన్నని చూస్తే ఒక ఫీలే వేరు ప్రేమరాంబ థియేటర్కి వచ్చినాడు సడన్లో వచ్చినాడు అన్న ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆ సీన్లో నిజంగా అన్న పక్కలు కూర్చొని చూస్తుంటే ఆ ఫీలే వేరన్న కిక్కే వేరన్న సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉందన్న సెకండ్ టాప్ మాత్రం ఆ ఫైట్లకే ఫైట్లు ఒక ఫైట్ ఒక చాలా 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 సేపులు జరుగుతుంది ఆ ఫైట్ మాత్రం హైలైట్ అన్న ఏం చేశాడు అని అప్పుడు ఒక డైలాగ్ కూడా కొడతాడు సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో త్రివర్ణకి అడ్డుకట్ట వేయడం అంతే కష్టం 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడు అని ఆ ఫైట్ సీన్లో మాత్రం రౌడే డైలాగ్ కొడుతుంటే అసలు హీరో కొట్టాల్సిన డైలాగ్ రౌడీ కొట్టి హీరో గురించి అది మాత్రం హైలైట్ అనిపించింది అన్న బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొట్టిరన్న చించి వాడేసిరన్న డెవిల్ అంటే డెవిలే అన్న ఒక రేంజ్ అనిపించింది ఇంకొకటి దేశం గురించి దేశభక్తి గురించి కొన్ని కొన్ని సీన్స్ పెట్టడం లవ్ని పెట్టడం ఇన్ని మేనేజ్ చేసి ఇన్ని చూపించడం మాత్రం ఒక హైలైట్ సినిమా నిజంగా చాలా చాలా బాగుంది అందరు చూడండి డిసెంబర్ 23 ఫైనల్ హిట్ వచ్చే హిట్ కొట్టేసిండు స్టార్టింగ్ వాళ్ళ బాబాయ్ నందమూరి కొట్టినాడు ఇప్పుడు ఎండ్ అయిపోతుంటే కొడుకు కళ్యాణ్ రామ్ కొడుతున్నాడు చాలా బాగుంది అన్న సినిమా మాత్రం నాకు చాలా బాగుంది మరి డేవిల్ సినిమా చూడడం జరిగింది సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వంశం తర్వాత ఎవడన్నా అనే రేంజ్లో కనపడుతుంది నిజంగా ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఆ రేంజ్లో ఉంది ఈ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కళ్యాణ్ రామ్ అని చేస్తాడు ఇక సినిమా కోసం చూసుకుంటే ఏ డేవిల్ సీక్రెట్ ఏజెంట్ కాబట్టి అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్లు ఏ సినిమాలో ఉన్నా ఒకటే రెండే ట్విస్ట్లు ఉంటాయి ఈ సినిమా అన్నీ కూడా ట్విస్ట్లు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ చూడొచ్చు చాలా గొప్పగా తీసుకున్నాడు నరుకుడికి మొగుడు ఎవడంటే బాలకృష్ణ అని అంటారు కానీ బాలకృష్ణ మొగుడు తయారాడు ఇందులో కళ్యాణ్ రామ్ ఆ రేంజ్లో ఫైట్లు అయితే ఉన్నాయి ఇంకా కళ్యాణ్ రామ్ కెరీర్లో మంచి ఫైట్ సీన్లు కూడా చాలా బాగున్నాయి బింబిసార తర్వాత అంత మంచి సినిమా ఇది చాలా బాగుంది అన్ని వర్గాల వరకు నచ్చుతుంది ఇంకోటి ఏంటంటే సినిమా అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ 3 నుంచి 3.5 అయితే వచ్చు ఇది వన్ టైం వాచబుల్ కదా రెగ్యులర్గా చూడాల్సిన మూవీ సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు మా కళ్యాణ్ రామ్ అయితే వన్ మెన్ షో చేశాడు ఇంకా హీరోయిన్ ప్రాధాన్యతకు వస్తే కనుక ఆ సీన్ క్యారెక్టర్ వైజ్గా ఎంతవరకు ఉందో అంతవరకు ఛాన్స్ అంతవరకు ఇచ్చారు అమ్మాయిని ఇంకా కళ్యాణ్ రామ్ గారితో వన్ మెన్ షో చేశారు